రాజధానిలో భూభద్రాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మికి వ్యక్తిగతంగా నోటీసులు మహిళా కమిషన్ సెమినార్ దగ్గర టెన్షన్ టీడీపీ జనసేన వీర మహిళల్ని అడ్డుకున్న పోలీసులు ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం కాసేపట్లో అమిత్ షాతో భేటీ అలిగిన బీజేపీ కొత్త అధ్యక్షుడు మీడియాతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి నిరాకరణ బీజేపీలో సీనియర్ల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు కేసీఆర్ ను దించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్న కొండ విశ్వేశ్వరరెడ్డి కిషన్ రెడ్డి ఈటలకు బండి సంజయ్ శుభాకాంక్షలు బీజేపీని పవర్ లోకి తీసుకొచ్చేలా కృషి చేస్తారని ఆశాభావం కేంద్ర కేబినెట్ సమావేశం బీజేపీ సంస్థాగత వ్యవహారాలు ఎన్నికలపై చర్చ ఢిల్లీకి వెళ్ళిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నడ్డాతో పాటు అగ్రనేతలతో చర్చలు ఏపీలో గడప గడపకు నిరసన సగలు ఎమ్మెల్యేని ఎక్కడికక్కడ నిలదీస్తున్న జనం నెల్లూరులో విజయవంతంగా లోకేష్ పాదయాత్ర యువగళంలో సందడి చేస్తున్న మహారాష్ట్ర కళాకారులు ఫ్యాన్స్ నిర్మాతలకు సమంత షాక్ సినిమాలకు గుడ్ బై చెబుతున్న బ్యూటీ క్వీన్ యానా మత్స్యకారులకు చిక్కిన అతి భారీ పండుగ పచేప భైరవపాలెం సముద్ర తీరంలో చిక్కిన 24 కిలోల ఫిష్ కేరళలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం వైట్ హౌస్ లో తెల్లపొడి కలకలం భవనాన్ని ఖాళీ చేయించిన అధికారులు